తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో రైతన్నలు అరిగోసలు పడుతున్నారని కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మాజీ మంత్రి బాబు మోహన్ రైతే రాజు అన్న ప్రభుత్వం అన్నదాతలను దగా చేసిందని ఆరోపించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి రైతులు ధాన్యం తడిసి ముద్దైపోయిందని వాపోయారు. రైతులు పండించిన ధాన్యానికి రక్షణ కల్పించలేదని, ప్రభుత్వం ఉన్నా లేనట్టే అని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం కోర్పుల్ గ్రామంలో మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పర్యటించారు. గత 5 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యంను పరిశీలించారు. అనంతరం అక్కడ గ్రామ రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. కొనుగోలు నిర్వాహకుల నిర్లక్ష్యంపై, ధాన్యం కొనుగోలు జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించి చేతికొచ్చిన పంట అధికారులు ప్రజాప్రతినిధులు అలసత్వంతో చేజారిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. గత 40 రోజులుగా ఐకేపీ కేంద్రాల్లో అన్నదాతలు ధాన్యం నిల్వలతో పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వానికి నిద్రమత్తు విడవడం లేదని వ్యాఖ్యానించారు. కనుక ముందు కోసిన వాళ్ళు ముందు రోడ్ల మీదకి వచ్చినారు, కానీ మొదటి వాహనకే దెబ్బతిన్నారు. అసలు మొదటి వాహనకు వచ్చినప్పుడు అయితే కాలువలలో ఓ అని పోతున్నాయి బొడ్లు. ఇట్లా అడ్డం చేతులు పెడితే కాకుండా ఆగట్లా, నేను చూసిన టీవీలో. కనుక ప్రభుత్వం వెంటనే నిద్ర లేవాలి. అధికారులు కానీ మిల్లర్లు కానీ ఎవరైతే ఈ కొనుగోలు దయచేసి, ఎందుకంటే భగవంతుడు మీకు ఒక అవకాశం ఇచ్చినట్టు ఆ రైతులను ఆదుకోండని, దేవుడిచ్చిన అవకాశమే, లేకపోతే నీకు ఈ వృత్తి ఎందుకు వస్తుంది నీ చేతికి? కనుక నీకు ఒక వృత్తి చేసేవాడు ఎవరైనా సరే వాని విద్యుక్త ధర్మం 100% నిర్వర్తించినప్పుడే భగవంతుడు మెచ్చుకుంటాడు. కనుక ఈ రైతన్నల ఘోష, ఈ రైతన్నల బాధ, ఒక బిడ్డ చనిపోతే ఎంత బాధ ఉంటుందో, పండిన పంట, చేతికొచ్చిన పంట, నోటికాడికి వచ్చిన పంట, రైతులు ఏడుస్తున్నారు. సిద్దిపేటలో, గజ్వేల్లో, మెదకులోనే ఏడుస్తున్నారు. ఇక అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే సిద్దిపేట, గజ్వేలు, ఇక మిగతాది లేదు. మీరు చేసిన జిల్లాలు అన్నీ కాకుండా అవి కట్టి కనపడకుండా అయిపోయినాయి. ఇక ఆ మూడే ఏది చేసినా, ఆ మూడిట్లో కూడా రైతులు ఏడుస్తున్నారు. సిద్దిపేటలో ఏడుస్తున్నారు, గజ్వేలు ఏడుస్తున్నారు, మెదకులు ఏడుస్తున్నారు. ఇక మమ్మల్ని కూడా కాంతర్లే, కానీ మమ్మల్ని కూడా కానండి బాబు. రైతులందరిని ఆడుకో, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా చేతులు జోడించి రైతులను ఆదుకోండి. రైతుల ఏడుపు ఉసురులాగా తగులుద్ది మీకు. ఆ ఉసురు తగిలిన వాడు కూడా కోడుకోడు రైతుల ఉసురు. కనుక దయచేసి రైతులను ఆదుకోండి, వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయండి. ఈ స్పాట్లో లేకుండా లిఫ్ట్ చేయండి, లారీలను పెట్టండి, హైదరాబాద్ను తెప్పియండి. నేను తెప్పించిన, నేను ఆదుకున్నా, రోడ్ల మీద పోయి బండ్లను కూడా ఆపిన, నేను ఎస్ ఆపిన. ఏ దమ్ముతో ఆపినో, ఏ కెపాసిటీతో ఆపినో, ఒక ఎమ్మెల్యేగా ఆపిన, లిఫ్ట్ చేయించిన, చేసిన వాడిని కనుక చెప్తున్నాను. ఇప్పుడు కావాలి సార్ మాకు బండ్లు. కనుక వెంటనే ప్రభుత్వం ఆ చేతులుంటే, నేను హైదరాబాద్ నుంచి వచ్చేసరికి లిఫ్ట్ చేయించేవాడిని. నాది గవర్నమెంట్ అయితే కనీసం నేను ఎమ్మెల్యే ఉంటే హైదరాబాద్ నుంచి వచ్చే లోపలే లిఫ్ట్ అయి ఉండేది. అయిందా కాలేదా అనుకుంటూ వచ్చేవాడిని. నా ఫోన్ అంత పవర్ఫుల్ నా ఫోన్ కాల్. కనుక ఉత్త మాటలు మాట్లాడటం రాదు నాకు. కనుక విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి రైతులున్నట్టు శనిలాగా పండించిన పంట కొనటానికి కూడా దిక్కు లేకపోతే ఇక ఈ గవర్నమెంట్ ఉన్నట్ట లేనట్ట. ఈ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, కొనుగోలుదారులు, అధికారులు